టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తనను చంపేందుకు కుట్ర చేస్తున్నారని నటుడు ఏపీ ఫిల్మ్ థియేటర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పోసాని కృష్ణమురళి సంచలన ఆరోపణలు చేశారు. లోకేష్ పిఏ చైతన్యను తనకు ఫోన్ చేసి టీడీపీలో చేరాలని ఆహ్వానించినట్లు తెలిపారు. నేను ఒప్పుకోకపోవడంతో చంపేందుకు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. పోసాని విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ లోకేష్ అక్రమాలపై విమర్శలు చేసినందుకు తనపై 4 కోట్ల రూపాయల పరువు నష్టం కేసు వేశారని ఆరోపించారు. ఇప్పటి నుంచి నేను లోకేష్ పై కేసులు వేస్తానని, లోకేష్ గతంలో ఎవరిపైనా విమర్శలు చేయలేదని ప్రశ్నించారు. తప్పుడు ఆరోపణలు విమర్శలు లేకుండానే యువగణం పాదయాత్ర జరుగుతుందా అని పోసాని ప్రశ్నించారు. ఎలాగైతే పుంగనూరులో చంద్రబాబు గారు పోలీసులు కూడా ఎటెండ్ మటర్లాగా కాళ్ళు బాగుట్టి చేశారు, అట్లా పోసాని గారిని కూడా అలా చేస్తారు. వాళ్ళట్లా మంచి ఫిజిక్ ఉంది పోలీసులు, తప్పకుండా దెబ్బ. నా పక్కోడిని 2 పోట్లు పట్టి అవుట్, 3 రోజు ఏమంటాం, ఓ రోజు బాధపడతారు మీరు, అదే పోసారి పాపం మంచి వాడు చచ్చిపోయాడు రా అంటాం. 3 రోజు అతనికి ఏం జైలు శిక్ష పడదు, కోర్టులో ఏం కాదు. వాళ్ళ నాన్న ఉన్నాడు కదా, ఏ వ్యవస్థనైనా అన్న అత్త అప్పే నాకేస్తాడు. ఏ వ్యవస్థనైనా చంద్రబాబు తెలుసు కదా మీకు, అతని మీద ఎప్పుడన్నా కేసు పెట్టి జైల్లో ఉన్నాడా? 16-17 కేసులు ఉంటే అన్నీ స్టేలే. నాలంటోడికి స్టే ఇస్తారు అట్లా, అన్నీ సపరేట్గా ఉంటాయి అండి. కాదు ఇంత పెట్టి కూర్చొని ఏం చెప్పాలి, మ్యాక్సిమం ఏం చెప్పాలండి, ఏమయ్యా పోస్తాని ఇది ఇక్కడ లోకేష్ భూ కబ్జా చేశాడు అంటే తప్పు, నేను ఎక్స్ట్రీమ్లీ సారీ చెప్తా. దోచుకున్నాడు అంటే తప్పు, కొనుక్కున్నాడు. నువ్వేం చెప్పాలా, జెన్యున్ ఫాల్ ఫెలో అయితే పోసాని తప్పు చేశాడు, పోసాని నేనేం కొనలేదు ఉంటే నువ్వు తీసుకో అంటే నేనే గిల్టీ ఫీల్ అయిపోయి ఇన్సల్ట్ ఫీల్ అయిపోయి సారీ లోకేష్ బాబు నువ్వు ఇట కబ్జా చేసావని ఎవరు చెప్తే నేను చెప్పాను, తప్పలేదు. అట్లా నీకుంది అంటే 2 సంవత్సరాలు శిక్ష దాకా వెళ్తారంటే లాయర్ గారు చెప్తారా? ఒక ఎగ్జాంపుల్ చెప్తా. నాకు పక్కనే మీకు తెలుసు కాకానే పక్కనే 10 నిమిషాలు, అక్కడ నాకు అరే పోసానిగా నీకు 16 ఏళ్ళు ఎకరం ఉంది అది ఇవ్వచ్చుకోదా నా కొడక నువ్వు పేదవాళ్ళకి అన్నాడు. ఆ క్లిప్పింగ్ ఏంటి, ఇతగాడి మీద పరువు నష్టం దావా వేస్తే కనీసం 20 ఏళ్ళు మనోడు జైల్లో ఉంటాడు. ఇతను చాలా చాలా ఇప్పుడు మాట్లాడారు కదా, ఇంతకంటే మీకు తెలియని చాలా ఉన్నాయి. అది ఇదే కాదు, ఇంకా చాలా ఉంది నీ క్యారెక్టర్ తర్వాత చెప్తాను. ఇప్పుడు ఇంత నిజాయితీ పోడంట, నేను అక్కడ కంతేరులో కొన్నానని చెప్పి నా మీద కేసు పెట్టాడు. దీనికి మీకు తెలియని ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంది. ఏం ఫ్లాష్ బ్యాక్ అంటే, ఇతను ఒకప్పుడు నాకు ఉంటో బాగున్నప్పుడు మీకు తెలుసు TV9లో ఒక రిపోర్టర్ ఉన్నాడు చైతన్య, అతను ఇప్పుడు లోకేష్ బాబు దగ్గర పిఏ. నాకు ఫోన్ చేశాడు, అన్న మురళి అన్న లోకేష్ బాబు గారు ఫోన్ చేశారు, పోసాన్ అన్న ఎక్కడున్నాడు కనుక్కో ఇంటికి వెళ్దాం, ఉంటో బాగాలేదంట పోసాన్ అన్నకి హాస్పిటల్లో ఉన్నా అంట కదా అని స్వయంగా నాకు చైతన్య చెప్పాడు. చెబితే ఒకసారి నేను మనసులో అట్లా అనుకొని అయ్యో ఏమయ్యా లోకేష్ బాబు 90 దాటమంటయ్యా, వద్దు బాబు ఇంటికే మనం వెళ్దాం, తగ్గిన తర్వాత నేను వస్తానని చెప్పు చెప్పా. మళ్ళీ 10 డేస్ తర్వాత మళ్ళీ కొన్నాళ్ళ తర్వాత మళ్ళీ ఫోన్ చేశాడు, అన్నా తగ్గింది ఆరోగ్యం బాగుందా, అదే బాబు అడిగాడు అన్నా, బాబు అమరావతి అక్కడికి వెళ్ళారు కదా, ఆ రైతులు లేడీస్ అంతా బాబుతో పోసన్న గారిని పార్టీలో తీసుకోండి, పోసానయ్య గారిని పార్టీలో తీసుకోండి అని ఇట్ అడుగుతున్నారన్న, మీరంటే భలే ఇష్టమన్నా వాళ్ళందరికీ, ఆ రైతులు వాళ్ళందరికీ భలే ఇష్టము అంటే నేనన్నాను, ఒరే నాయన చైతన్య నాకున్నది ఇంతే క్రెడిబిలిటీ, దాన్ని ఇందులో నాశనం చేస్తావు, నేను పోయి ఇప్పుడు టీడీపీలోకి వెళ్ళి 50 కోట్లు 100 కోట్లు తీసుకొని జగన్ గారు తిట్టి నేను కుక్క చావు తెచ్చి, అంత డెవలప్మెంట్ లేదురా నాలో, చాలు ఉన్నాళ్ళలో బెస్ట్ ఎవరు ఆయన ఎన్నుకున్నా ఆయన సర్వీస్ చేస్తున్నా, ఇంకొద్దురా బాబు. ఇది అయిపోయిన తర్వాత దురదృష్టంగా ఆయన నిజ స్వరూపం ఏందో కొంత మాకు చెప్పారు.